ఇప్పుడు వెళ్ళి లైన్లో నుంచోని ఓటేసి రావాలంటే అబ్బా ఈ ఎండకి నాకు ఓపికే లేదు అని కొందరు. నా ఒక్కదాని ఓటేయకపోతే ఏమవుతుందిలే అని కొందరు. ఓటెయ్యాలంటే అది ఒక పెద్ద తలనొప్పి అని కొందరు. ఇంకొందరు, నేను ఓటు వేసినా వేయకపోయినా నా జీవితం ఏమన్నా మారుతుందా అని కొందరు. ఇలా కొంతమంది ఓటు వేయటానికి బద్దకిస్తారు. అవును, ఓటు వేయటం అంటే అది ఒక పెద్ద బద్ధకం. కానీ వీళ్ళే రేపు పవర్ ఇష్యూస్ వచ్చినా లేకపోతే రోడ్లు బాగోపోయినా నోటి నిండా తిడతారు. అసలు ఓటు ఎందుకు వేస్తాము అని మనందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పొచ్చేదేం లేదు. కానీ ఓటు వెయ్యకుండా బద్దకించడం ఉంటుంది చూసారా, అది దానికన్నా మూర్ఖత్వం ఇంకేమీ లేదు. మనలో చాలామంది అలా ఉన్నారు, ఎందుకో వాళ్ళకే తెలీదు. నా జీవితం ఏమైనా ఉద్ధరిస్తున్నారా అన్న ఒక ఫీలింగ్ తప్పితే ఓటు వల్ల ఎంత ఉపయోగం, ఓటు అనేది వాళ్ళ హక్కు అని మర్చిపోతున్నారు. అదండి, ఓటు వేద్దాం, అది మన హక్కు.